हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो ना होम टूर शेयर चयबोना ने आर्गनज़ना कोई चिना टिप्स तो मीत शेर चुस्कान। बट वीडियो स्टार्ट मुझे मूड विषया चपाल फस्ट थिंग నేను ఇంట్లో ఎంత డెకరేట్ చేసుకున్నా ఏవేవి ఎక్కడ పెట్టినా కూడా ఒక చోట కూడా ఒక మేకు వాడలేదు, అంటే నెయిల్ అస్సలు వాడలేదు. సో ఇట్స్ టోటలీ 100% రెంటర్ ఫ్రెండ్లీ ఐడియాస్తోనే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ రెండవది, మీకు ఇంట్లో కనిపించే డెకోర్ ఐటమ్స్, క్రాఫ్ట్స్ చాలా వరకు నేను చేసిన డిఐవైసే ఉంటాయి. ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తూనే ఉన్నాను. ఒకటి రెండు మిస్ అయినా కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇట్స్ టోటలీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మూడో విషయం, నేను ఇంటిని చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను. ఎక్కడ అవసరమైతే అక్కడ మాత్రమే డెకరేట్ చేసుకుంటాను. సో చాలా వరకు మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మా లివింగ్ ఏరియా. హాల్ ఇలా ఉంటుంది. ఇక్కడ మేము 6-seater సోఫా మాది ఇక్కడ ఈ సోఫా వేసుకున్నాము. దాని ముందు మీకు ఇక్కడ కాఫీ టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ కాఫీ టేబుల్ వచ్చేసి పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అమెజాన్లో తీసుకున్నాను. దాని కింద ఉన్న ప్లేస్ మ్యాట్ హోమ్ సెంటర్లో తీసుకున్నాను. దాని కింద ఒక సెంటెడ్ క్యాండిల్ అండ్ కోస్టర్స్ పెట్టుకున్నాను. అంతే, ఇంకా నేను ఎక్కువేం పెట్టలేదు కాఫీ టేబుల్ మీద. అండ్ సోఫా మీద ఉన్న కుషన్ కవర్స్ మాత్రం అమెజాన్లోనే తీసుకున్నాను. మళ్ళీ నేను వీలైనంత వరకు ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏదైనా మిస్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ వాటి లింక్స్ మీకు ఇస్తాను. ఒక ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ 2-seater సోఫా వేసుకున్నాము. దాని పక్కన స్పేస్ అంతా ఖాళీగా ఉండింది. ఇక్కడ మా దగ్గర ఒక ఓల్డ్ కాఫీ టేబుల్ ఉన్నిందనమాట. ఇది వుడ్ది. సో దాని మీద నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఈ డెకరేటివ్ ఐటమ్ వచ్చేసి గిఫ్ట్ ఇచ్చింది. సో నేనైతే ఇది కొనింది కాదు, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చి ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇది ఐకియాలో తీసుకున్న ఫోటో ఫ్రేమ్. ఇది సెరామిక్ ప్లాంట్ పాట్, ఇందులో మనీ ప్లాంట్ వేసుకున్నాను. ఇది రియల్ ప్లాంటే. ఈ ప్లాంట్ పాట్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నాను. దాని తర్వాత కార్నర్లో ఒక చిన్న స్టూల్ వేసి అందులో టీ లైట్ క్యాండిల్స్ పెట్టాను. ఈవినింగ్ టైమ్స్ నేను తప్పనిసరిగా సెంటెడ్ క్యాండిల్స్, టీ లైట్ క్యాండిల్స్ వెలిగిస్తాను. ఎందుకంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఈవినింగ్ చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ కింద స్టూల్ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. దాని తర్వాత మాకు ఒక టీవీ యూనిట్ ఉంది. ఈ టీవీ యూనిట్ మీద కంప్లీట్గా నేను ఒక వీడియో చేశాను, చూడండి. వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని. ఇప్పుడు నేను అందుకే కంప్లీట్గా ఏం చెప్పట్లేదు. ఆ వీడియో ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ మూడు మేము హోమ్ సెంటర్లోనే తీసుకున్నాము. దీని కింద మ్యాజికల్ మిర్రర్ ఒకటి, పక్కన బ్లూటూత్ స్పీకర్ పెట్టుకున్నాను. ఈ చిన్న ల్యాంటర్న్స్ కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. అండ్ దాని కింద చిన్న గ్లాస్ బౌల్లో సెంటెడ్ ఫ్లవర్స్ వేసి ఉంచాను. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ కూడా నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్ మాత్రము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కింద డ్రాయర్స్లో ఏమేమి పెట్టాను అనేది టీవీ యూనిట్ ఆర్గనైజేషన్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది చూడండి, మీకు అర్థమవుతుంది. దాని పక్కనే ఒక వాల్ ఉంది. ఈ వాల్ మీద జస్ట్ ఒక ఫ్రేమ్ కొన్నాము. ఈ ఫ్రేమ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కొన్నది కాదు, నేను చేసిన క్రాఫ్ట్ ఇది. ఇది నా ఓల్డ్ టీషర్ట్ ఒకటి ఉండింది, నేను అది యూజ్ చేయకుండా ఉన్నాను. సో దాని మీద పెయింటింగ్ ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చింది, అందుకని ఒక కార్డ్బోర్డ్ మీద పేస్ట్ చేసి దాని ఒక మంచి పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. దాన్ని ఒక కమాండ్ హుక్ పెట్టి పెట్టాను. సో చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇట్లా మీ దగ్గర ఏమైనా ఉంటే యూజ్ చేయండి. ఫ్యాబ్రిక్స్ కానీ మంచి మంచి క్లాత్ ఉంటుంది కదా. సో ఒక మంచి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లాగా నాకు అనిపించింది. సో నేను దాన్ని ఓల్డ్ టీషర్ట్ని యూజ్ చేశాను, నేను చేసుకున్నది. అది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. దాని కిందే ఒక రియల్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాం, ఇండోర్ ప్లాంట్. లివింగ్ రూమ్లో ఇంతే పెట్టుకున్నాం డెకరేషన్ ఐటమ్స్. ఇప్పుడు నేను చూపించిందంతా మీకు రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 4-seater సోఫా వేసుకున్నాము. దాని పక్కన మాకు ఇక్కడ క్రాకరీ యూనిట్ ఉంది. నేను ఇంతకుముందు కిచెన్ టూర్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా, క్రాకరీ యూనిట్లో ఎక్కువగా పెట్టుకుంటాను అని. పైన అంతా గ్లాస్వేర్ పెట్టుకున్నాను, చాలా వరకు గ్లాస్వేరే ఉంది.
కింద షెల్ఫ్స్లో స్టీల్ ఎక్స్ట్రా కుక్కర్స్ ఎక్స్ట్రా ప్లేట్స్ అవన్నీ కింద పెట్టాను. నేను కిచెన్లో అసలు ఎక్కువ పెట్టుకోను కాబట్టి ఎక్కువ ఇక్కడే పెట్టాను. అండ్ తర్వాత ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే కిచెన్ ఉంటుంది. కిచెన్ మీద నేను కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాను, వాటిలో డెకరేటమ్స్ ఎలా వాడాను, ఏమేమి వాడాను, నేను చేసుకున్న క్రాఫ్ట్స్ అన్నీ చెప్పాను, ప్రోడక్ట్ లింక్స్ అన్నీ ఇచ్చాను. డీటెయిల్డ్ వీడియో ఉంది, సో నేను ఇప్పుడు మళ్ళీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కిచెన్ టూర్ చూడండి. కిచెన్ నుంచి ఓపెన్ అవ్వగానే మాకు యూటిలిటీ ఏరియా ఉంది. సో ఆ యూటిలిటీ ఏరియాలో జస్ట్ ఏం లేదు, జస్ట్ వాషింగ్ మిషన్ ఒకటి, డస్ట్బిన్ ఒకటి పెట్టుకున్నాము. మాకు ఇక్కడ పావురాలు చాలా ఎక్కువ, అందుకని మేము నెట్ వేసి పెట్టుకున్నాం. నెట్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాం, మీకు ఎవరికైనా యూస్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ నేను చిన్న చిన్న ఆకుకూరలు వేసుకున్నాను. అక్కడ నేను మెంతికూర వేసున్నాను, అది అయిపోయింది, మళ్ళీ వేసుకోవాలి. కొత్తిమీర ఎండిపోయింది బాగా, పుదీనా గోంగూర ఇవి వేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడంతా జస్ట్ మనం ఇంట్లో వాడేవి హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను అంతే. యూటిలిటీ ఏరియాలో ఇంతే పెట్టుకున్నాను. తర్వాత హాల్లో ఒక బాత్రూమ్ ఉంది, వాష్ బేసిన్ ఉంది. హాల్ నుంచి ఎంటర్ అవ్వగానే మాకు ఒక ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ అనేది నాకు చాలా 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 ఇష్టమైన స్పేస్ అన్నమాట. ఇక్కడ నేను ఫ్లోర్ సీటింగ్ అరేంజ్ చేసుకున్నాను, ఇది నేనే చేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీ అందరికీ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఒక జస్ట్ ఒక 10 మినిట్సే, ఎక్కువ టైం పట్టదు. 10 మినిట్స్లో మీరు మొత్తం సెట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చేసి చూపిస్తాను. పైన మీకు కనిపించే ఫోటో ఫ్రేమ్స్ కూడా నేనే పెయింట్ వేసుకున్నాను, క్యాన్వాస్ బోర్డ్స్ మీద నేనే వేసుకున్నాను. అండ్ ఇది ఓల్డ్ శారీ అన్నమాట, నాది, నేను యూజ్ చేయట్లేదు. సో దాన్ని ఇట్లా నేను కర్టన్స్ లాగా యూజ్ చేసుకున్నాను. పైన ఫెయిరీ లైట్స్ పెట్టాను. చాలా చాలా నైట్ టైం అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లా మీరు ఇంట్లో ఆర్గనైజ్ చేసుకున్నారు అంటే. కింద ఒక ఫ్లోర్ సీటింగ్ అరేంజ్ చేసి కుషన్స్ పెట్టాను. నేను నాకు ఇక్కడ పర్సనల్గా నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్స్ చేసుకోవాలన్నా, ఎప్పుడైనా ఏదైనా బుక్స్ చదువుకోవాలన్నా నేను ఇక్కడే కూర్చుంటాను. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మీ అందరికీ ఈ సెటప్ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పక్కనే ఒక క్యాండిల్ హోల్డర్ పెట్టుకున్నాను. ఆ క్యాండిల్ హోల్డర్ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. దానిపైన ఒక చిన్న ఫోటో ఫ్రేమ్, అది కూడా ఐకియాలోనే తీసుకున్నాము. ఫెయిరీ లైట్స్ అమెజాన్లో తీసుకున్నాను నేను. సో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. సో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఐడియా వచ్చింది. ఇది నేనే జస్ట్ ఒక 10 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ వీడియో ఒకసారి ఇంకొకసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ సెటప్ కోసం నేను సపరేట్గా ఏం కొనింది అయితే ఏం లేదు, ఉన్న వాటిని ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. నేను చెప్పాను కదా చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను. నేను ఎక్కువగా అస్సలు ఏం పెట్టుకొని ఏవి పెట్టుకోవాలనుకుంటానో ఏవి అవసరమో అవి మాత్రమే పెట్టుకుంటాను. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది మాకు. ఈ కాట్ వచ్చేసి మేము ఐకియాలో తీసుకున్నాము. వైట్ కలర్ కావాలనే తీసుకున్నాము. నాకు అంటే వైట్ కలర్ ఫర్నిచర్ చాలా ఇష్టం అన్నమాట. సో వైట్ కలర్లో తీసుకున్నాము. ఈ పైన కనిపించే బెడ్షీట్ క్విల్ట్ ఇదంతా ఒక సెట్, 6 పీసెస్ సెట్. ఇది అమెజాన్లో తీసుకున్నాము. దాని పక్కన బెడ్ సైడ్ టేబుల్ కూడా కాట్ కొనేటప్పుడే ఐకియాలో తీసుకున్నాము. బాగున్నాయి క్వాలిటీ అంతా. ఎక్కువ ఏం పెట్టాను నేను బెడ్ సైడ్ టేబుల్ మీద, జస్ట్ ఒక నైట్ ల్యాంప్ పెడతాను. వాటర్ బాటిల్ డెఫినెట్గా కంపల్సరీగా ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. దాని పక్కన మాకు ఒక పెద్ద విండో వచ్చి ఉంటుంది. విండోకి నేను, మీరు ఇక్కడ గమనించారో లేదో, ఒక బర్డ్ కేజ్ హ్యాంగ్ చేశాను. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇందులో ఫెయిరీ లైట్స్ పెట్టాను. చాలా ఫెయిరీ లైట్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఇలాంటివన్నీ ఇంటికి ఒకలాంటి కామ్నెస్ని, పీస్ఫుల్నెస్ని నాకు ఇస్తాయి. సో మీరు కూడా వీలైతే అవి కూడా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మాకు ఒక బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ మీద ఈ డెకోర్ ఐటెం కూడా నేనే చేశాను. దీని వీడియో ఒకసారి నేను పోస్ట్ చేశాను, చూడని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అంటే ఖాళీగా ఉండకుండా ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక డెకోర్ ఐటెం నేనే తయారు చేసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని పక్కనే ఒక చిన్న
కమాండ్ హుక్ పెట్టుకొని ఇది కూడా నేనే చేసుకున్నాను గుడ్ వైబ్స్ ఓన్లీ అని. చాలా బాగా అనిపిస్తుంది, పాజిటివిటీ ఇలాంటివన్నీ మనకు చూస్తుంటుంది సో పాజిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడన్నా. సో అది కూడా నేనే పాప్సికల్ స్టిక్స్తో చేసుకున్నాను. అది వీడియో మిస్ అయినట్టుంది, నేను పోస్ట్ చేయలేదు. సో మీకు ఒకవేళ కావాలంటే నేను మళ్ళీ మీకోసం చేసి పెడతాను. అండ్ ఇక్కడ కార్నర్లో ల్యాడర్ పెట్టుకున్నాము. ఈ ల్యాడర్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము. ఈ పైన ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ మళ్ళీ ఐకియాలోనే తీసుకున్నాము. చాలా వరకు నేను ఐకియా, హోమ్ సెంటర్, అమెజాన్ ఈ మూడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కింద బైస్కిల్ హోమ్ డెకోర్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాము. ఇది కస్టమైజ్డ్ క్లాక్, ఇది నేను ఇండియన్ గిఫ్ట్ పోర్టల్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇక్కడ పైన ఫోటో వస్తుంది, కింద ఇట్లా కొటేషన్ ఉంటుంది. నేను మాకు ఇక్కడ బెడ్రూమ్లో ఎక్కడ వాల్ మేము పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. కింద బుక్స్, ఆ తర్వాత కింద మళ్ళీ ఒక సెరామిక్ పాట్ పెట్టుకొని అందులో మనీ ప్లాంట్ పెట్టుకున్నాము. ఇది రియల్ ప్లాంటే. తర్వాత రైట్ సైడ్ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్లో నేను ఎక్కువగా ఇట్లా ఆర్గనైజర్స్ యూస్ చేస్తాను. ఈ బాక్స్ కూడా నేనే చేసుకున్నాను డిఐవై. ఈ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను సపరేట్ వీడియో చేశాను, అది కూడా చూడని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవి మన దగ్గర మామూలుగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా ఇంట్లో, అవి. ఇవి నా వార్డ్రోబ్ అనమాట. ఇందాక చూపించింది మా హస్బెండ్ వార్డ్రోబ్. ఇది నా వార్డ్రోబ్. ఇట్ సైడ్ అంతా నేను స్కార్ఫ్లు పెట్టుకున్నాను. ఇక్కడంతా శారీస్, కొంచెం అంటే అకేషనల్గా వాడే శారీస్, పార్టీ వేర్ శారీస్ అన్ని ఇట్లా శారీ బ్యాగ్స్లో పెట్టుకున్నాను. ఈ బ్యాగ్స్ కూడా మళ్ళీ అమెజాన్లోనే తీసుకున్నాను. ఇంకొక సైడ్లో మేము డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాము. డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కంపల్సరీగా ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేయండి. నిజంగా మీకు చాలా యూస్ అవుతుంది. వీలైతే ప్రతి రూమ్లో ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకుండా, పిల్లలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది ఈ టిప్ చాలా యూస్ అవుతుంది. మీకు ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. సో కంపల్సరీ డస్ట్బిన్ యూస్ చేయండి. ఇంకా నైట్ టైం అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపించాను, ఇప్పుడు రైట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ ఎక్కువ ఏం పెట్టలేదు, జస్ట్ ఇట్లా ఒక కాట్ వేసి ఉంచాము. ఈ గెస్ట్ బెడ్రూమ్లో పైన ఒక బల్బ్ హోల్డర్ ఉంది, దానికి నేను ఈ వాల్ హ్యాంగింగ్ ఒకటి హ్యాంగ్ చేశాను. ఇది కూడా నేను చేసిందే, దీని వీడియో కూడా పోస్ట్ చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓల్డ్ చున్నీ ఉంటుంది కదా, నేను యూజ్ చేయకుండా ఉండే చున్నీతో నేను అది చేశాను. తర్వాత బెడ్ పక్కన రైట్ సైడ్లో నేను ఇక్కడ ఒక టేబుల్ పెట్టి దాంట్లో ఒక ప్లాంట్ పెట్టాను అనమాట. ఈ టేబుల్ కూడా నేను చేసుకున్నదే. అంటే మామూలుగా మనం ఎప్పుడన్నా నీళ్లు తాగే కుండలు ఉంటాయి కదా, ఆ కుండలు కొన్నప్పుడు స్టాండ్స్ కొనుక్కుంటాం కదా, సో ఆ స్టాండ్ ఇది మేము వాడట్లేదు అని చెప్పి దానికి వైట్ కలర్ పెయింట్ వేసుకొని పైన కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒకవేళ మళ్ళీ నేను ఆ పాట్ పెట్టుకోవాలి అంటే కార్డ్బోర్డ్ తీసేసి మళ్ళీ స్టాండ్గా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది ఇది. మళ్ళీ స్టాండ్ సపరేట్గా స్టూల్స్ అవి ఏం కొనుక్కున్నా ఉన్నదాన్ని నేను ఇట్లా యూజ్ చేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ స్టూల్ మేము మామూలుగా లోకల్ స్టోర్లోనే కొనుక్కున్నాము. దానిపైన ఒక గ్లాస్ వేసి పెట్టి ఫ్లవర్స్ పెట్టాను. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మేము మార్కెట్ 99లో తీసుకున్నాము. అండ్ ఈ గ్లాస్ వేసి హోమ్ సెంటర్లో తీసుకున్నాము. ఈ కింద మీకు ప్లేస్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా నేను చేసుకున్నదే. మామూలుగా మనం ఎప్పుడైనా బిర్యానీ అట్లా ఏదైనా పార్సల్ తీసుకున్నప్పుడు మనకు బాక్స్ మీద క్యాప్స్ వస్తాయి కదా, దానికి పెయింట్ చేసుకొని నేను ఇట్లా ప్లేస్ మ్యాట్ లాగా యూజ్ చేస్తున్నాను. ఇట్లా చాలా వరకు మనకు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా వరకు బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్ ఉన్నాయి, ఏం పెట్టుకున్నానో చూపిస్తాను. ఈ వార్డ్రోబ్స్లో ఫస్ట్ షెల్ఫ్లో టవెల్స్, బెడ్షీట్స్ పెట్టుకున్నాను. దానిపైన ఇది ఒక బాక్స్, ఇది కూడా నేనే చేసుకున్నాను. ఓల్డ్ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దానికి ఓల్డ్ టీషర్ట్ ఒకటి పెట్టి ఇక్కడ మీకు స్టిక్కర్ లాగా ఐరన్ అవుట్ ద రింగిల్స్ అని పెట్టి ఇందులో అన్ని ఐరన్ చేయాల్సినవన్నీ పెడతాను. వాష్ చేసిన తర్వాత ఎప్పుడన్నా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు అట్లా నేను ఐరన్ చేస్తాను. నాకు అంటే ఐరన్ చేయనివి మామూలు బట్టలతో కలపాలంటే ఇష్టం ఉండదు, అంత కబోర్డ్ అంతా మంచిగా కనిపించదు కాబట్టి నేను ఇట్లా చేస్తాను. ఈజీగా ఉంటుంది, ఏవేవి ఐరన్ చేయాలన్న ఐడియా కూడా ఉంటుంది. దాని కింద షెల్ఫ్లో ఇవన్నీ నా క్రాఫ్ట్ మెటీరియల్స్. నేను మీకు డిఐవైస్ చాలా వరకు చూపిస్తూ ఉంటాను కదా, సో ఆ మెటీరియల్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఈ కబోర్డ్ ఈ షెల్ఫ్ మొత్తము నా క్రాఫ్ట్ మెటీరియల్సే ఉంటాయి. కింద ఇంకొక లాండ్రీ బిన్, బ్యాగ్ ఉంది, అంతే. నెక్స్ట్ కబోర్డ్లో అయితే జస్ట్ కర్టన్స్, డోర్ మ్యాట్స్ ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే అందులో పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ ఒక పెద్ద విండో వస్తుంది మాకు, కింద చైర్స్ వేసుకున్నాము. ఇక్కడైతే జస్ట్ ఐరన్ చేసుకోవడానికి స్టాండ్. సో ఇదేనండి మా హోమ్ టూర్. నేను ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నా వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇలాంటి ఇంకా
ఇంటి ఆర్గనైజేషన్ మీద వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్, డెకోర్ ఐటమ్ వీడియోస్ బోల్డ్ అన్ని నేను చేసి పెడుతూ ఉంటాను. కాబట్టి మీరు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ నొక్కండి. అప్పుడు అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. సీ యూ అలాగే, బాయ్ బాయ్.